తెలుగు సినీ వినీలాకాశంలో వెలిగిన నిండు పుణ్యమి చంద్రుడైన ఓ వ్యక్తి జీవితంలో ఎన్ని దశలు ఉంటాయో ఎన్ని సందర్భాలు ఉంటాయో మధురిమలు విషాదాలు బాధలు సంతోషాలు కాంక్షలు స్వప్నాలు విశేషాలు ఉద్వేగాలు ఇలా అన్నింటిని తన పాటల్లో పలికించిన పాటల రేడు తెలుగు సినీ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన ఆయనే ఆత్రేయ అంటూ అందరూ కలం పేరుతో పిలుచుకునే కిలాంబి వెంకట నరసింహాచార్యులు నేడు ఆ స్వర స్మరణీయుని వర్ధంతి Junior, Junior, ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది గట్టి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముందు కొంట పిల్లోడా నీ గుండు చిక్కుతుందేమో చూడు పిల్లోడా ఆహా కొంగు జారితే ముందు కొంట పిల్లోడా నీ గుండు ఆత్రేయ గొంతెత్తి పాడలేదు గుండెత్తి పాడారు అంటుంటారు పలువురు కవులు ఆయన అక్షరాలని ముత్యాలు రత్నాలు అనడానికి వీల్లేదు వాటికి ఎంత విలువ ఉన్నా ఆయన పాటల్లో ఉండే జీవలక్షణం వాటికి లేదు ఆయన అక్షరాలు బీజాక్షరాలు వాటి విలువ శాశ్వతం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆత్రేయను అపర శ్రీనాథుడు అనే వారు ఉన్నారు తన జీవితంలో ఎదురైన ఎన్నో సందర్భాలను పాటల రూపంలో పొదివి గుండె బరువు దింపుకున్నారు ఆత్రేయ నన్ను మరచి వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతున్నావా అమ్మా బంతి పువ్వులో మూగ తళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముద్ద బంతి పువ్వులో మూగ తళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు కన్నుల కన్నీళ్ళు కడుపు తీపిది చిన్నతనం నుంచే నాటకాల్లోని పద్యాలను రాగయుక్తంగా చదివే ఆత్రేయకు అప్పటి నుంచే సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగింది ఆయన సినీ పాటల రచయితగానే అందరికీ సుపరిచితులు నాటక రచయితగాను ఆత్రేయ చరిత్ర సృష్టించారనే విషయం కొద్ది మందికే తెలుసు రాయలసీమలోని క్షామ పరిస్థితుల్ని కళ్ళకు కడుతూ ఆయన రచించిన నాటకాలు ఎందరినో ఆలోచింపజేశాయి సొంత ఇల్లేనా ఇక ఊరేనా సొంత ఇల్లేనా ఓ చెల్లేనా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం నన్నడిగి తల్లిదండ్రి కన్నారా నా పిల్లే నన్నడిగి శివుంతి కళ్ళ
సుఖము కలిసి ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము కన్ను మనసులో మూగ మనసులో తేనె మనసులో మంచి మనసులో ప్రేమలేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని మనసు పాటలు రాయాలంటే ఆత్రేయకే సాధ్యం. బాధలు, కన్నీళ్లు, కడగళ్ళు ఆయన పాటలో ఏరులై ప్రవహిస్తాయి. ఆయన్ను ఆంధ్ర ఇబ్బన్ అని కూడా పిలుస్తుంటారు. ఎన్నో భగ్న హృదయాల్ని తన పాటల ద్వారా ఆవిష్కరించిన మనసు కవి సైతం ప్రేమలో విఫలమైన వారినట. మనసును పిండే విషాద గీతాలతో ఆత్రేయ కలం పెనవేసుకుపోయింది. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు, వేరెవరో దానికి బలి అయినారు, ఎవరో జ్వాలను రగిలించారు. ఆత్రేయ రాసిన ఆయనవి కాదని ప్రేక్షకులు భ్రమించే పాటలు లేకపోలేదు. ఎన్నో విషాద గీతాలతో ప్రేక్షకుల గుండెల్లో మనసు కవిగా స్థిరపడ్డ ఆయన ఎన్నో విలక్షణ గీతాల్ని రాశారు. తోడికోడలు సినిమాలోని కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిరిదాన అనే గీతం ఆత్రేయదని చాలా మందికి తెలియదు. అది శ్రీశ్రీ గీతమని అందరూ భ్రమపడుతుంటారు. అంతేనా, మంచి మనసులు చిత్రంలో మధురలోని శ్రీకృష్ణ దేవరాయల వైభవంపై ఆత్రేయ రాసిన గీతం నభూతో. కారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతానా, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. నిన్ను మించిన కల్నెలందరో మండుటెండలో మాడిపోతే, నిన్ను మించిన కల్నెలందరో మండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నెగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతాన, నిలిచి విను నీ బడాయి తాలు తెలుసుకోయి నిజానిజాలు. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా, కన్ను చూపు కరువైన వారికైనా, కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కను విందు కలిగించు రీతిగా శిలలపై. ఆత్రేయ రాసి ప్రేక్షకుల్ని, రాయక నిర్మాతల్ని ఏడిపిస్తుంటారనే అభియోగం ఉంది. కానీ తనలో తాను ఎంత ఏడుస్తారో ఎవరికీ తెలియదని సమాధానమిస్తుంటారాయన. పాట ప్రారంభం తట్టే వరకు ఎంతో ఆలోచించేవారు. దానికి ఎంత కాలమైనా పట్టేది. ఆత్మబలం సినిమా కోసం పాట రాయడానికి మూడు రాక కార్లో తిరుగుతుంటే అంతలో చినుకు ప్రారంభమయ్యాయి. ఓ పడుచు పిల్ల తల మీద చెంగు కప్పుకుని చెట్టు నీడకు పరిగెత్తడం ఆయన కంటపడింది. ఆ సందర్భంలో నుంచి పుట్టిందే చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట. చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందో.
మొల్లు కళ్ళ పెళ్ళ ఉర్రుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో తెలిక అన్నులలో విత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఈ